ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం శ్రీ సాయిరామ్. ఇప్పుడు మనం సిద్దిపేటలోని షిరిడి సాయిబాబా దేవాలయంలో ఉన్నాము. షిరిడి సాయిబాబా దేవాలయ 27వ వార్షికోత్సవం అత్యంత అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారికి పాదపూజ చేశారు. అదేవిధంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అభిషేకాలు, అర్చనలు, హారతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని మనం ప్రత్యక్షంగా చూద్దాం. చంద్రమా కవికులరత్నమా, కోవిద జన పరివేష్టిత సాధు సత్తమా, కోవిద జన పరివేష్టిత సాధు సత్తమా, గురుచంద్రమా కవికులరత్నమా, కోవిద జన పరివేష్టిత సాధు సత్తమా, కోవిద జన పరివేష్టిత సాధు సత్తమా. మంత్రము సంతత లక్ష్యము, చిన్మయి భువనేశి రమ్య నిలయము నీ హృత్కమలము. శ్రీమాయా బీజరాజ మంత్రము సంతత లక్ష్యము, చిన్మయి భువనేశి రమ్య నిలయము నీ హృత్కమలము. శ్రీమాతా సంసేవన భావము, శ్రీమాతా సంసేవన భావము, చిందించుట నీ కళ్ళకు పమానము. చంద్రమా కవికులరత్నమా, కోవిద జన పరివేష్టిత సాధు సత్తమా, కోవిద జన పరివేష్టిత సాధు సత్తమా. అవధాన మే తత్వబోధ సాధనా నీ పరిశోధనా, కవి పండిత పామర జన రంజన పరిమళ చందన. అవధాన మే తత్వబోధ సాధనా నీ పరిశోధనా, కవి పండిత పామర జన రంజన పరిమళ చందన. పరశివావతార సత్య కారణ, పరశివావతార సత్య కారణ, పావన విఠల వంశకేతన.
చంద్రమా కవికులరత్నమా కోవిద జన పరివేష్టిత సాధు సత్తమా కోవిద జన పరివేష్టిత సాధు సత్తమా మాలామణి దీపమా మంజుల తేజమా మంగళాలయ కల్పక భూజమా పరమహంసమా మౌళిత్రయ మాలామణి దీపమా మంజుల తేజమా మంగళాలయ కల్పక భూజమా పరమహంసమా లలితరాగ సుధాకీరమా దళిత రాగ గాన సుధాకీరమా కలిమలములు వీడగమము గావుమా చంద్రమా కవికులరత్నమా కోవిద జన పరివేష్టిత సాధు సత్తమా కోవిద జన పరివేష్టిత సాధు సత్తమా
తం బ్రహ్మాద విష్ణోరుద్రస్మిరగనిష్టం వాయుస్తం సూర్యస్తం చంద్రమాస్తం బ్రహ్మవోర్భువస్ర సమ్రాజ్యం సామ్రాజ్యేన చాభిశ్రియః జానమగ్రహే లక్ష్మీరాష్ట్రాయాముఖే దయామాంసితం సుధామసే కదలీకరవసంబోధం కర్పూరం తోమదీకం ఆరాధికం కరవే పశ్చమాం మరుదోభవా చంద్రమహామహేశ్వరోజాతక్చక్షో చోరయోమాజాయత శ్రోత్రాద్వాయోశ్చ ప్రాణశ్చ ముఖాదగ్నిర్జాయత యజమానమానస్య శ్రీసాయినాత్ సద్గురుః సంపూర్ణ అనుగ్రహ ప్రసాద ఫలసిద్ధిరస్తు. ఓం శ్రీ సాయిరామ్. వార్షికోత్సవం బ్రహ్మాండం జరిగింది. ఇది మూడు రోజుల ప్రోగ్రాం జరిగింది. 12, 13, 14 నాడు 6 గంటలకు కాగడారతి, మధ్యాహారతి 12 గంటలకు మధ్యాహారతి, 8 గంటలకు శివారతి, ఉదయం హోమం స్టార్ట్ అవుతుంది. అలా కలశ పూజ ఉంటుంది, వాస్తు పూజ అన్నీ, తర్వాత హోమం స్టార్ట్ అవుతుంది, తర్వాత అభిషేకము, అన్నదానం, మధ్యాహ్న హారతి, ఉదయం 6 గంటలకు కాగడారతి, 12 గంటలకు మధ్యాహారతి, సాయంత్రం శివారతి, 3 ఆరతులు ఉండండి. మళ్ళీ తర్వాత రెండో రోజు కూడా భరతనాట్యం ప్రోగ్రాం ఉంది. భవానీ గారి బృందం 3 రోజులు ప్రోగ్రాం, 2 రోజులు చేసి ఉంటాం. తర్వాత అన్నదానం ఉంటుంది. హోమం అయిన తర్వాత నిన్న 3 రోజులు హోమం అయిపోయింది, పూర్ణావతి. తర్వాత శుభయాత్ర, రథయాత్ర మొత్తం కంప్లీట్గా రిపీట దేవస్థానం నుండి బస్టాండ్, రామేశ్వర వెంకటేశ్వర టెంపుల్, మన బస్టాండ్ గణేష్ మధ్యగా టెంపుల్కు ప్రథమ రావడం జరిగింది. తర్వాత భక్తులు మాత్రం వేల సంఖ్యలో వచ్చింది. అయితే 3 రోజుల ప్రోగ్రాంలో లాస్ట్ 3 రోజులు కనీసం ఒక 8 వేల మంది, 6 వేల మంది భోజనం జరిగింది, దర్శనానికి వచ్చింది. ఓం సాయిరామ్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మే తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారమేన వ్యాప్తమైన చరాచరం తదవదం వశిష్టం నేం తస్మై శ్రీ గురవే నమః. ఓం సాయి. భక్తులు, మన ఈ సిద్ధిపీఠ సాయిబాబా టెంపుల్ సాయి బాబా ట్రస్టులు ఈ 3 రోజులు వార్షికోత్సవం జరిగింది. మనకు 27 వార్షికోత్సవం జరిగినాయి. 3 రోజు హోమం జరిగినాయి బాబాకు. తర్వాత వసంత పంచమి రోజు మనకు స్వామివారికి పొద్దున అభిషేకం జరిగినాయి. తర్వాత భక్తులకి అందరంకు ఖండవా సాలవా సమానమైంది. భక్తులందరం చాలా సంతోషంగా మా గుడిలో వచ్చి వాళ్ళు వెళ్ళారు. తర్వాత మనము ఎంతమంది భక్తులు వచ్చినారు, వాళ్ళు అనుకున్న పని కూడా మా బాబా దగ్గర వచ్చి వాళ్ళు అడిగితే ఆ పని కూడా జరిపిస్తారు మా బాబా శ్రీ సాయినాథ్ మహారాజ్. ఎప్పుడైనా కానీ ఎవరైనా అనుకున్న పని బాబా దగ్గర, మా బాబా షిర్డీ సాయిబాబా సిద్ధిపీఠ సాయిబాబా టెంపుల్లో ఎవరు వచ్చినా ఏ పని అనుకున్నా ఆ పని కూడా జరిపిస్తారు మా బాబాగా. భక్తులకు ఒకటే కోరిక, ఎంత భక్తులు ఉన్నారో మా బాబా షిర్డీ సాయిబాబా టెంపుల్ దగ్గర, మా షిర్డీ సాయిబాబా టెంపుల్ సిద్ధిపీఠకి రావాలని కోరుకున్నాం. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి.
శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం సిద్దిపేటలో శ్రీ షిరిడి సాయిబాబా సేవా సంస్థాన్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో 27వ వార్షికోత్సవాలు అత్యంత వైభవపేతంగా కన్నుల పండుగగా జరిగినవి. ఈ ఉత్సవాలలో భక్తులు దాదాపు 15 నుంచి 20 వేల మంది పాల్గొని స్వామివారిని దర్శించుకొని అన్నప్రసాదం స్వీకరించి సాయినాథుని కృపకు పాత్రులైనారు. శ్రీ షిరిడి సాయిబాబా సేవా సంస్థాన్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో 1997 వసంత పంచమి ఫిబ్రవరి 12 రోజున శ్రీ పుష్పగిరి పీఠాధిపతి గారి కరకమలమొచ్చే విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జరిగినది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భక్తుల సహాయ సహకారాలతో రోజురోజుకు ప్రతిరోజు బాబా వారు కోరిన కోరికల బంగారమై నిలుస్తున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు భక్తుల సహకారంతో దినదినాభివృద్ధి చెందుతున్నది. ఈ వార్షికోత్సవాలలో 3 రోజులు బాబావారికి హారతులు, సాయి యజ్ఞము, అన్నదానము, భవానీ క్లాసికల్ డ్యాన్స్ వారి ఆధ్వర్యంలో 3 రోజులు పేరిణి శివతాండవము, నాట్య ప్రదర్శనలు, కోలాటాలు జరిగినాయి. మరియు వసంత పంచమి రోజున బాబా సాయి రథోత్సవము సిద్దిపేట పురవీధుల గుండా అత్యంత వైభవపేతంగా కోలాటాలతో నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా బాబా ఈ వార్షికోత్సవాలు సహకరించిన ప్రతి ఒక్కరికి, ప్రతి సాయి బంధువునికి సాయినాథుని దివ్యకృప ఉండాలని ప్రార్థిస్తూ వారికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఓం. శ్రీ సాయిరామ్. ఇప్పుడు మనం సిద్దిపేటలోని షిరిడి సాయిబాబా దేవాలయంలో ఉన్నాము. షిరిడి సాయిబాబా దేవాలయ 27వ వార్షికోత్సవం అత్యంత అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారికి పాదపూజ చేశారు. అదేవిధంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అభిషేకాలు, అర్చనలు, హారతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని మనం ప్రత్యక్షంగా చూద్దాం.
నారాయణశ్యాంతరూపం ఇంద్రవృత్తరూపం నారాసిద్ధానం చేతాసిందే సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ సచ్చిదానంద స్వరూప సద్గురు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ సచ్చిదానంద స్వరూప సద్గురు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ కి జై. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై టీవీ సిద్దిపేట ఛానల్.